హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ప్రెజెంట్ నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఒకప్పుడు వైఎస్ అభిమాని తర్వాత వైఎస్ఆర్టీపీలో కీలక నేత ఇప్పుడు జగన్ని కాపాడటానికి వచ్చిన కట్టప్ప అంటూ శరమిది మీద విషయం కక్కుతున్న కొండ రాఘవరెడ్డి గారు ఆయనతో మాట్లాడుదాం సో కొండ రాఘవరెడ్డి గారు నమస్కారం సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవి అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిందని మీరు ఏకపారేస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గురించి రెండు విన విన్నాను అందుకే నువ్వు పోతివి సరే పోయాంక పోలవరం ఏం పరిస్థితి ఉంది భారతదేశ చరిత్రలో ముప్పై ఆరు లక్షల మంది ఆడవాళ్ళ మీద ఇల్లు కట్టించిన ప్రభుత్వం ఏదో పెట్టుమనండి లేదు మూడు వేల పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ ఉందా అంటే లేదు అమ్మఒడి లాంటి ప్ర స్కీమ్ ఉందంటే లేదు రైతు బంధు లాంటి స్కీమ్ ఉందా అంటే లేదు ఆరోగ్యం మూడు వేల మందికి కరోనా టెస్టులు వేయలేని పరిస్థితికి వెళ్ళి మూడు కోట్ల మందికి టెస్టులు అయ్యేటటువంటి పరిస్థితి ఎక్కడ ఉందా అంటే లేదు చరిత్ర సృష్టించినటువంటి పదిహేడు హాస్పిటల్స్ కొత్తగా కడుతున్నదంటే ఎక్కడ లేదు ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు నిజంగానే కాంగ్రెస్ పార్టీని అనుకుంటే కాంగ్రెస్ పార్టీని బతికి అనుకుంటే పదిహేను సంవత్సరాల తర్వాత మీ నాయన ఇచ్చి రాజశేఖర్ అన్ని ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుందామని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలనుకుంటే అంటే ఒకటే రాఘవరెడ్డి చేయాలనుకుంటే ఒకటి రెడ్డి గారు మీరు అనే మాటలకి ఎవరు ఏకీభవించరు ఎందుకంటే మీరు చెప్పిన ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎవరు తీసుకొచ్చిన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ అంటే అదే అంటే నేను చెప్తుంది ఎస్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు వన్ జీరో ఎయిట్ కావచ్చు వన్ జీరో ఫోర్ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేలే ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఉచిత కరెంట్ ఇచ్చే వినండి ఏ పార్టీలో ఉన్నా పక్కన ఉన్న కర్ణాటక కూడా వన్ జీరో ఎయిట్ లేదు ఆరోగ్యశ్రీ లేదు వన్ జీరో ఫోర్ లేదు వన్ జీరో ఎయిట్ లేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అవన్నీ కూడా నూటికి నూరు శాతం రాజశేఖర రెడ్డి గారు సృష్టించినట్టువి అది కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఇంకో పార్టీలు ఉన్నప్పుడు కాదు దాన్ని ముందుకు తీసుకుపోతున్న నాయకుడు ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చివరికి ఎంత దిగదారి చెప్పండి చెప్పండి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ పెట్టినని చెప్పట్లేదు కదా నాడు నేడు రాజశేఖర రెడ్డి గారు పెట్టకున్నా పెట్టిండు కదా నవరత్నాలు రాజశేఖర రెడ్డి గారు పెట్టకున్నా పెట్టిండు కదా ఆరోగ్యశ్రీ రెడ్డి గారు పెడితే ఐదు లక్షలు ఉంటే పది లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇవ్వాలి ఇరవై లక్షలు చేసిండు కదా రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇంధనం అని చెప్పి అరవై డెబ్బై వేలకే ఒక ఇల్లు కట్టించిన నలభై రెండు లక్షలు కట్టిస్తే ఇలా ముప్పై ఆరు లక్షల ఇండ్లు రెండు సెంట్లు ఒక సెంట్ ఇచ్చి భాజాతో ఇరవై ముప్పై లక్షల రూపాయల ఆస్తిని ఆడోళ్ళ మీద చేసిండు కదా ఇవన్నీ మీ కళ్ళకు కనబడతలేవా అవన్నీ పక్కన పెడదాం తెలంగాణలో ఉన్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అన్నవా మూడేళ్ళు సోటి ప్రశ్న శర్మలమ్మ గారికి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి మా రాజశేఖరన్న బొమ్మన పెట్టి జెండాల ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు బా బాగా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఇబ్బంది ఉంది నాకు ఆస్తులు వంచేయలేదు నాకు సాక్షిలో నాకు ఆరా ఏది వాటాలు ఉన్నాయి ఏ రోజన్నా తెలంగాణలో మాట్లాడినావా మన అండి ఊసరవెల్లులం కాదు ఇలా జ చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తి తెలుగు రాష్ట్రాలలో ఉట్టినందుకు ఊసర వెల్లే ఊరేసుకునే పరిస్థితి ఉంది దానికంటే ఎక్కువ ఊసరవెల్లి పని చేస్తే ఎట్లా మనం మన రాజశేఖర రెడ్డి గారు రక్తం మనది అందుకే నేను షర్మిలమ్మ గారితో ఒకటే అడుగుతున్నాను రాజకీయంగా ఎక్కడ నువ్వు పురంధరేశ్వరి లేదా మేనకా గాంధీ లేదా విజయరాజ సింధ్యా ఫ్యామిలీలో లేరా ఏ కుటుంబం లేవు రెండు రెండు పార్టీలలో ఇద్దరు నీ అడుగులు ఎక్కడేస్తున్నావు తెలంగాణకు ఎందుకు వచ్చినావు తెలంగాణ ప్రజలు ఎందుకు మోసం చేసినావు తెలంగాణలో ఉట్టినాంటివి పెరిగినాంటివి తిన్నాంటివి ఏం పాపం చేసిరు తెలంగాణ ప్రజలు మూడు వందల కుటుంబాలను రోడ్డు మీద వేసారు రోషన్ గారు కరోనా వచ్చి చచ్చిపోయారు ఖమ్మం జిల్లాలో వద్దని చెప్పాడు కమిషనర్ గారు పిలిచి నాకు రిక్వెస్ట్ చేసిన రాఘవరెడ్డి గారు దయచేసి మీరు వినండి కరోనా విపరీతంగా ఉంది మీరు ఐదు పదివేల ఇరవై వేల మంది మీరు తీసుకొస్తే మీరు ఇబ్బంది పడతారని చెప్తే నేను రిక్వెస్ట్ చేసాను సార్ ఒక యాభై మంది పోలీసు వాళ్ళని మీరు పెట్టాడు యాభై మందిని మేము పెడతాం మేము పాసలు ఇస్తాం ఐదు వేల మంది కంటే ఎక్కువ ఉండరు కుర్చీకి కుర్చీకి మధ్యన మేము దూరం పెడతాం అది బతిమిలాడి నేను మీటింగ్ పెట్టిస్తే గున్నం నాగిరెడ్డి గారంటే ఆయన నెల రోజులపడ అసలు వాసిండు కరోనా వచ్చి మందడుపు వెంకట్రామరెడ్డి అని చెప్పి ఖమ్మం జిల్లా నలభై ఐదు లక్షలు పెట్టి హాస్పిటల్ నుండి మళ్ళా బతికి బయటపడ్డాడు నేను అపోలో హాస్పిటల్ జాయిన్ అయినా ఎన్ని కష్టాలు పడ్డం ఎన్ని పడితే ఏం చేసినాను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో విలీనమై తెలంగాణ ముఖ్యమంత్రి సమక్షంలో విలీనమైన తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ సమక్షంలో విలీనమైన శబాష్ అప్పుడు నేను కాంగ్రెస్ జేరుదునా పక్కకు పక్కకుందు నేను పక్కకి వెళ్ళిపోదు మాలాంటోలను పక్కన కూర్చోబెట్టుకొని పక్కన మేము ముందు నిలబెట్టి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలను నమ్మించి నట్టేట ఉంచి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు నడిస్తేవి ఏది కాంగ్రెస్లో మెజు చేయడానిక ఆంధ్రప్రదేశ్లో పీసీసీ ప్రెసిడెంట్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి రక్త సంబంధం ఉన్న మనిషిని రక్షాబంధన గట్టి దీవించవలసినటువంటి వ్యక్తివి నువ్వు శాపనార్థాలు పెడతావా మాట్లాడు రాజకీయంగా తెలంగాణ ఉన్నప్పుడు సాక్షిలో నాకు సగభాగం ఉందని చెప్పలేదే నువ్వు సగభాగం ఉంటే మరి సాక్షిలో ఉన్నోళ్ళు జైలుకు వచ్చారు కేసులలో ఉన్నారు మరి నీ పేరు ఎందుకు లేదు నువ్వు సగభాగం ఉంటే ఏది పడితే అది మాట్లాడదామా ఇది బాధ తోటి మాట్లాడుతున్నారా రోషన్ దేనికి డిఫైన్ చేస్తున్నారు నేను నేను అడిగేది ఇక్కడ అదే క్వశ్చన్ కొండరాగూ రెడ్డి గారు నేను అడిగేది ఒకటే క్వశ్చన్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడమే మీరు డిఫైన్ చేస్తున్నారా లేకపోతే జగన్ మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని డిఫైన్ చేస్తున్నారు మాటల్లో నీకు అర్థం కావాలి ఇలా డిఫెండ్ చేసేదే ఏముంది వాస్తవానికి అర్థం అర్థం అవట్లేదు అదే జనాలకు మీరు ఇంకొక మాట కూడా అందరిని జనాలకు అవకాశం అయితే ఒక ఎకరం అమ్మైనా సరే జగన్ కోసం నేను నిలబడతాను కాపాడుకుంటానో అన్నారు అంటే మీకు 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 ఎన్ని ఎకరాలకు డీల్ కుదిరితే ఆ మాట లే లేరు కొండ రాఘవరెడ్డిని కొనేటోడు ఈ జన్మలకుంటరిగా పెద్ద పెద్ద లేడర్స్ మాట్లాడినాం సార్ అది వేరు మేము వేల ఎకరాలు ఉంటే పది ఎకరాలకు కూర్చుని వాళ్ళం పది ఎకరాలు ఉంటే వెయ్యి ఎకరాలు సంపాదించిన కుటుంబం కాదు మాది మా కుటుంబానికి ఏడు వేల ఎకరాలు ఉండే పద్నాలుగు గ్రామాలలో మాకు భూములు ఉన్నాయి ఇలా మా ఇల్లు మూడు ఎకరాలు మా ఇల్లు మా ఇల్లు మూడు ఎకరాలు ఇప్పుడు పెద్ద 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 మంగళారం విలేజ్ లో మా ఇల్లు మూడు ఎకరాలు వైఎస్ఆర్ సిపిలో కీలక నేతలు కానీ పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు కూడా మాట్లాడిన మాటలు మీకు పార్టీ సభ్యత్వం లేదు వినండి పార్టీలో ఒక నామినేటెడ్ పోస్టు లేదు 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 మీకు ఏపీకి సంబంధం లేదు కేవలం వైఎస్ఆర్ అభిమాని మాత్రం అని చెప్పుకునే అది కొండ రాఘవరెడ్డి గారు ఏం దొరకనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగతలు అయిన తర్వాత రెండు పుష్కరాలు వచ్చినాయి కృష్ణా పుష్కరాలు గోదావరి పుష్కరాలు ఎవరైనా తల్లిదండ్రికి పిండాలు పెడతారు సమానులకు పిండాలు పెడతారు నేను నా రాజశేఖరకు పిండాలు పెట్టి ఇప్పుడు ఎవరింట్లో పిండాలు పెట్టాలని ఇలా మాట్లాడుతున్నారు లేదు నేను పుష్కరాలలో పోయి పిండాలు పెట్టినటువంటి వ్యక్తిని నన్ను నన్ను ఎవడు కొనడు ఆ ధైర్యం ఎవడు చెయ్యడు ఎవడన్నా ఇట మాట్లాడితే ఆ దేవుడు చూసుకుంటాడు వాడిని రాఘవరెడ్డిని కొనడం అనేది అరిహర బ్రహ్మాదులు వచ్చిన ఇటు సూర్యుడు అటు పొలిచిన అవుతాడు నేను ఇవ్వాలని వరకు చెప్తున్నా నేను నమ్మిన దేవుడు నన్ను అందరి మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నా ఇవ్వాలని వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏ ఒక్క నాయకుడైనా గ్రామ పంచాయతీ లెవెల్ నాయకుడు కూడా నాతో మాట్లాడి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు కనీసం జ రా కొండ రాఘవరెడ్డి వచ్చి మా కళ్ళు తెరిపిచ్చేడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి గిటే షర్మిల ఏమైనా అన్యాయం చేస్తున్నా అని ఒకటో రెండో ఏడన్న రసబండకాడ మాట్లాడే పరిస్థితి ఉండే అది పూర్తిగా పటాపంచలైపోయిందని సంతోషపడుతున్నాడు అక్కడ అంతే తప్ప రాఘవరెడ్డిని కొనేటోడు కానీ రాఘవరెడ్డిని మాట్లాడమని చెప్పేటోడు కానీ ఇప్పటికి పుట్టడు పుట్టబోడు మీరే అన్నారు కదా షర్మిల వచ్చి రేవంత్ రెడ్డి మీద ఏకపారేమని చెప్పిస్తే నేను పోయి మాట్లాడిందని చెప్పారు అదేంది అది మాట్లాడమని చెప్పింది అంటే మా నాయకురాలు ఇయాల పోయి ఆమెకు షాలు కప్పి పత్రిక ఇచ్చింది నాకు పెళ్లి పత్రిక ఇవ్వలేదు నన్ను ఏక్పడేయమని దాన్ని చెప్పడానికి చెప్పినది వినవా నేనేమో ఏక్ ఏక్పడేసిన మా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి షాలు కప్పి తెచ్చుకుంది గజ దొంగ అన్నది బ్రోకర్లకి ఇవ్వద్దు ఉన్నది బ్లాక్ మెయిర్లకి ఉన్నది పోయి షాలు కప్పింది అందుకు రోషన్ గారు బాగా గుర్తుంచుకోండి మీరు ఇంకెన్ని ప్రశ్నలు అయ్యండి ఒక్కటి మనసా వాచ కర్మణ రాఘవ రెడ్డి అంటాడు ఒక దైవభక్తున్నోడు ఒక దీక్షాపరుడు అంటే నేను విన్నాను మీ మాటలు నేను క్లియర్గా పదిసార్లు విన్నాను విషపూరితమైన వ్యక్తి ఎవరు వినండి అది అది కూడా ఏంటంటే అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఈ విషపూరితమైన వ్యక్తి పార్టీలోనే కీలక నేతగా ఉన్నారు నేను ఆమెని విషనాగు అన్నారు అంటే మీరు కోడేనాగు అయితేనే కదా ఆ పార్టీలో ఉండగలిగింది మీరు కూడా వినండి మీరు ఒక ఇది బాగా మంచి ప్రశ్న మీరు నేను షర్మిలమ్మ గారు నన్ను ఫోన్ చేస్తే బెంగళూరులో ఉన్న రాఘవన్న నేను రేపు వస్తున్నా అని సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ వన్ అని ఫోన్ చేసేది ఎందుకమ్మా అంటే ఇట్లా నువ్వు పార్టీ పెడదాం అనుకుంటున్నా రాఘవన్న అంటే కంగ్రాచులేషన్ తల్లి రాజా ఎట్లున్నాడు అంజలి ఎట్లుంది బ్రదర్ అనిల్ కుమార్ గారు ఎట్లు మంచిదమ్మా బాగుండు ఆల్ ది బెస్ట్ తల్లి అని వెకేషన్ రేపు ఈవినింగ్ ఎయిత్ నాడు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ రాఘవన్నా నేను తెలంగాణ సంస్కృతి నా బిడ్డ ఏదో శుభకార్యం అనుకుంటుంది పార్టీ పెడదాం అనుకుంటుంది అని చెప్పి ఒక చీర పోయి ఆ చీర పెట్టి అమ్మ ఏంది పరిస్థితి అంటే అప్పటి వరకు నాకు జగన్మోహన్ రెడ్డి గారితోటి కానీ ఈ బ్లాక్మెయిల్ వ్యవహారం నడుస్తుందని కానీ ఈ ఆంధ్రజ్యోతిలో రాపిచ్చిరని కానీ నేను నా సూటికి ఏంది మా రాజశేఖర్ అన్న బిడ్డ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు వైఎస్ఆర్ టీపీ వైఎస్ఆర్ టీపీ అప్పటికి ఇంకా పార్టీ పేరు రాలేదు పార్టీ పెడదామనుకుంటుందని నేను వెళ్ళిన ఎందుకమ్మా మరి వైఎస్ఆర్సీపీ మనకు ఉన్నది కదా నేను ఇన్ఛార్జ్ కూడా వేస్తారు కదా ఇంతకుముందు ఉండొచ్చు కదా అంటే లేదు నాగమన్నా మనకు రెండు రాష్ట్రాలల్లో పగడ్బందిగా కొట్లాడాలంటే మనం వైఎస్ఆర్సీపీ రెండు రాష్ట్రాలలో ఉంటే కొట్లాడలేము ఇక్కడ మన పార్టీ మనం పెట్టుకుంటాం ఒకవేళ రేపు ఆంధ్రప్రదేశ్లో కొట్టాడాలనుకుంటే నీళ్ళ విషయం కావచ్చు నిధుల విషయం కావచ్చు నియామకాల విషయం కావచ్చు ఏ విషయమైనా మనం కొట్టాడాలనుకుంటే మనం భాజపాతో కొట్లాడవచ్చు రాగవన్న నాకు చెప్పింది నేను నమ్మిన ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి బద్ద శత్రువుగా ఉన్నటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గర పోయి ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ దగ్గర పోయిందో ఆ రోజు నుంచే డిఫర్ అవకం స్టార్ట్ అయింది నేను మూడు సంవత్సరాల మెంబర్ లేను ఆ డిఫర్ అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి రాఘవన్న గవర్నర్ కలుస్తున్నాం జర పెద్ద మనిషి లేకుంటో పక్కకు చిన్నవాడు రాఘవన్న సీబీఐ డైరెక్టర్ని కలుస్తున్నాం జర పక్కకు వచ్చినవాడు రాఘవన్న ఢిల్లీలో పోయి కాగ్ డైరెక్టర్ని కలుస్తున్నాం పక్కకు చిన్నవాడు నిలవాడు లేకపోతే పార్లమెంటు మీద దాడి చేయకపోతున్నాం పక్కకు వచ్చినవాడు అంటే నేను పోయినా అంతకుమించి ఎప్పుడు కూడా నేను ఆమెతో రాసుకొని పోసుకొని తిరిగి లేదు ఎందుకంటే ఎప్పుడైతే రాధాకృష్ణ దగ్గరికి పోయిందో అప్పుడే డిఫర్ అయినా నేను ఆ రోజు నుంచే నేను వెనకడ చేసుకున్నాను ఎప్పుడైతే ఇక కాంగ్రెస్లో పోతుందన్నది మన అన్న మీద ఎఫ్ఐఆర్లో పెట్టిన తర్వాత మనం కాంగ్రెస్లో పోవడమేంది మనం సూసైడ్ చేసుకున్నట్టే ఇప్పుడు విజయమ్మ గారి మనసు ఎంత బాధ అవుతుంది అందుకు నేను అందుకు డిఫర్ అయిన తప్ప నేను ఆ రోజు ఏ రోజు ఆ యొక్క సాక్షి డిబేట్లో కూడా కొంత భావోద్వేగానికి గురైన కొన్ని మాటలు తప్పుగా దొరితే దొరలొచ్చు ఏది విషనాగను ఇంకోటనో నేను దానికి కూడా మా విజయమ్మ గారికి నీకు కన్న బిడ్డ రాజారెడ్డి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ నీకు ఇద్దరు బిడ్డలు సమానం కనుక నీ బిడ్డను గిట్ట నేను అన్నందుకు భావోద్వేగంతో అన్నది కోపంతో అన్నది ఇంకో కాంగ్రెస్లో పోయిందన్న కషితో అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని ఇల్లు అన్నందుకు అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మినోళ్ళకు మోసం చేస్తాడని చెప్పి ఓపెన్ అయినందుకు ఆ తల్లియాడ పోయి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ఆ పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేసుకోవడానికి ప్రభుత్వంలో ఉన్న వ్యతిరేకతని ఏదైనా ఉంటే చెప్పడానికి ఆమె పోయిందనుకున్నా ఆమె ఏకదాటిగా మన కుటుంబం మీదే దాడి చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే దాడి చేస్తుంది వైఎస్ఆర్ అంటే సుబ్బారెడ్డి రామకృష్ణారెడ్డి లేకపోతే సాయిరెడ్డి అని చెప్పే పరిస్థితికి వచ్చింది రేపు రోజున కొండ రాఘవ రెడ్డి అని కూడా వస్తున్నాయి నాకు ఏ అభ్యంతరం లేదు రోషన్ గారు నేను నిస్వార్థంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీద కొడుకు మీద ఈగ వాళ్ళని భరించడానికి నేను సిద్ధంగా నువ్వు రాజకీయంగా ఏమన్నా మాట్లాడుకో ఎన్ని కోట్లు డీల్ అయింది కోర్టు నేను చెప్తున్నాడు ఈ ప్రేమ ఇప్పుడు వరకు పోస్తున్నారు కదా గత వినండి రోజుల్లో ఎప్పుడు వెళ్ళలేదు వినండి రోషన్ గారు మా నాయన నాయనిచ్చిపోయిన భూమి అమ్ముటి ఎలా వంద కోళ్ళు వస్తాయన భూమి కాలి మా పేరుడు అమ్ముకుంటే మూడు కోట్లు వస్తాయి రాఘవరెడ్డిని పైసలు తోటి ఆలోచన ఉండడం చేస్తే వాళ్ళంతా మూడు కోడలేదు